వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. అధికారం ఇచ్చినప్పుడు ప్రజలను నిలువున మోసం చేసి ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన చంద్రబాబును ప్రజలెవరూ నమ్మడం లేదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. మంగళవారం నగరంలోని 6వ వార్డు లక్ష్మీ థియేటర్ వద్ద నుండి 37వ వార్డులో లలితానగర్ వినాయకుని ఆలయం వద్ద నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. వీధి వీధిలోనూ ఇంటింటా ఎంపీకి అపూర్వ స్వాగతం లభించింది. గడప గడపలోనూ మహిళలు హారతులు పట్టారు, పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదన్నారు, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఈ 5 ఏళ్లలో 2.7 లక్షల కోట్లు లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల ద్వారా అందజేసింది ఘనత జగన్ కు దక్కుతుందన్నారు.